లీజింగ్ మరియు అద్దె కొనుగోలు పద్ధతిలో లీజింగ్ అనగానేమి, లీజింగ్ యొక్క రకాలు, లీజింగ్ సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, లీజ్ వాల్యూను ఎట్లా నిర్ణయిస్తాం, తర్వాత భారతదేశంలో లీజింగ్ విధానం ఏ రకంగా ఉంది అనే విషయాలు నేర్చుకొని ఉన్నాం. అద్దె కొనుగోలు విధానంలో అద్దె కొనుగోలు విధానం అనగానేమి, దాని యొక్క లక్షణాలు, అద్దె కొనుగోలు పద్ధతి యొక్క ప్రయోజనాలు, పరిమితులు మరియు అద్దె కొనుగోలు విధానానికి లీజింగ్ విధానానికి వ్యత్యాసాలను నేర్చుకున్నాం. గత తరగతిలో మనం అద్దె కొనుగోలు విధానం యొక్క శాసనాత్మక నిబంధనలను, అద్దె కొనుగోలుదారుడుకుండే ప్రత్యేక హక్కులను తెలుసుకుని ఉన్నాం. ఇప్పుడు లీజింగ్ మరియు అద్దె కొనుగోలు విధానం పూర్తిగా పూర్తయిపోయింది. సెక్యూరిటైజేషన్ అనే విషయాన్ని గురించి మనం రెండవ యూనిట్లోనే చదువుకొని ఉన్నాం. రుణాల సెక్యూరిటైజేషన్ గురించి ఈ తరగతిలో కొంచెం తెలుసుకుందాం. రుణాలను సెక్యూరిటైజేషన్ చేయడం అంటే ఏంటి, దాని విధానం, ఆ విధానం లేదా ప్రక్రియను గురించి, దశలను గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం సెక్యూరిటైజేషన్ అనే మాటను దేనికి ఉపయోగిస్తాము, ఏదైనా సరే బిల్లులను లేదా హుండీలను డిస్కౌంట్ చేసుకోవడం ద్వారా కానీ లేదా కొనడం ద్వారా కానీ సంస్థలు, అంటే ఆర్థిక సంస్థలు, విత్త సంస్థలు, బ్యాంకులు మొదలైనవన్నీ కూడా పారిశ్రామికవేత్తలకు సహాయాన్ని అందజేస్తాయి, ఆర్థిక సహాయాన్ని. ఇట్లా బిల్లులను డిస్కౌంట్ చేసుకోవడం కానీ కొనడం కానీ చేయడం ద్వారా వాటికి అవసరమైన సొమ్మును, ఆ సంస్థలకు అవసరమైన సొమ్మును ముందుగానే ఇచ్చేయడం ద్వారా ఒక్కొక్కసారి ఈ సంస్థల్లో ద్రవ్యత్వ లోటు ఏర్పడుతుంది. అంటే క్యాష్, హార్డ్ క్యాష్ అంటాం మనం, ద్రవ్యత్వం అంటే వెంటనే చేతిలో ఉండే నగదు లోటు ఏర్పడుతుంది అన్నమాట. ఇట్లా ద్రవ్యత్వ సమస్య ఏర్పడి దాని యొక్క కార్యకలాపాలన్నీ స్తబ్ధ అయిపోయేందుకు ఆస్కారం ఉంది. స్తబ్ధ అయిపోవడం అంటే ఆగిపోవడం లేదా నిలబడిపోవడం. స్తబ్ధం అయిపోవడం వలన ఆ సంస్థలకు తర్వాత నిదానంగా నిర్వహణ మూలధన సమస్య కూడా తలెత్తుతుంది. నిర్వహణ మూలధనం అంటే మూలధనం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి స్థిర అవసరాల కోసం పెట్టే మూలధనం, రెండవది చర లేదా నిర్వహణ అవసరాల కోసం పెట్టే మూలధనం. నిర్వహణ మూలధనం అనేది రోజువారీ కార్యకలాపాల కోసం ఉపయోగించుకునేందుకు పెట్టే మూలధనం అన్నమాట. అంటే సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కానీ, మెటీరియల్ను కొనుగోలు చేయడానికి కానీ, లేదా ఆఫీసు నిర్వహణకు, స్టేషనరీ కొనుగోలుకు, ఇలా రోజు అద్దె చెల్లింపులకు, రోజువారీ అవసరాలు ఏమైతే ఉంటాయో, నెలవారీ అవసరాలు ఏమైతే ఉంటాయో, ప్రతిరోజు వెచ్చించాల్సిన అంశాలు ఏమైతే ఉంటాయో, వాటి కోసం పెట్టాల్సిన డబ్బును నిర్వహణ మూలధనం అంటాం. ఇటువంటి నిర్వహణ మూలధనాన్ని, మెయింటెనెన్స్ క్యాపిటల్ అన్నమాట, నిర్వహణ మూలధనాన్ని లోటు చేసుకుంటే, అంటే లేకుండా చేసుకుంటే, రోజు జరిగే కార్యకలాపాలు ఆగిపోతాయి, దైనందిన కార్యకలాపాలు ఆగిపోతాయి. అవి ఆగిపోతే కూడా నష్టం వస్తుంది సంస్థకు. సంస్థకు పెద్ద పెద్ద మొత్తాలు లేకుండా, స్థిరాస్తులు లేకుంటే నడవడం ఎట్లా కష్టమో, చిన్న చిన్న మొత్తాల చెల్లింపులు కూడా లేకపోతే కూడా నడవడం కష్టమే. కాబట్టి ఎప్పుడైతే మనం జీతం ఇస్తామో అప్పుడే పనివారు వచ్చి పనిచేస్తారు, ఎప్పుడైతే అద్దె చెల్లిస్తామో అప్పుడే మనల్ని ఫ్యాక్టరీ కానీ, భవనాన్ని కానీ, ఆఫీసుని కానీ ఉపయోగించుకోవడానికి అవకాశం ఇస్తారు. ఎప్పుడైతే మనం వాటిని, చెల్లింపులను ఆపివేస్తామో, దాని నుంచి వచ్చే ప్రయోజనం కూడా నిలబడిపోతుంది. కరెంటు బిల్లు, విద్యుచ్ఛక్తి బిల్లు ఈ నెల కట్టలేదనుకోండి, వెంటనే ఏం చేస్తాడు, ఒక వారానికే వచ్చి మన కరెంటు ఫ్యూజ్ను తీసేస్తారు. అంటే అర్థమైంది ఇక్కడ, చెల్లింపులు జరుగుతున్నంత కాలం వాటి నుంచి మనకు ప్రయోజనం లభ్యమవుతుంది. చెల్లింపులు ఎప్పుడైతే ఆగిపోతాయో వెంటనే దాని నుంచి వచ్చే ప్రయోజనం నిలబడిపోతుంది. అట్లాంటి అవసరాలే దైనందిన అవసరాలు లేదా నిర్వహణ అవసరాలు. ఆ అవసరాలను తీర్చేందుకు ఉండే డబ్బునే మనం నిర్వహణ మూలధనం అని అంటాం. ఇటువంటి నిర్వహణ మూలధనానికి లోటు ఏర్పడుతుంది. అటువంటి లోటును, ఆ భయాన్ని, నష్ట భయాన్ని తగ్గించుకునేందుకు గాను, నిధులను సక్రమంగా వినియోగించుకోవడానికి గాను రుణాలను సెక్యూరిటైజేషన్ చేయడం అనే ప్రక్రియను ఉపయోగిస్తారన్నమాట. అంటే ఈ సెక్యూరిటైజేషన్ కార్యకలాపాల వల్ల ద్రవ్యత్వం లేని ఆస్తుల స్థానంలో ద్రవ్యత్వం కలిగిన ఆస్తులను బదిలీ చేయడం జరుగుతుంది. అంటే
ఇంతకు ముందు మనం ఏం చేసినాము, ద్రవ్యత లేని ఆస్తులను బదిలీ చేశాం. కానీ ద్రవ్యత్వం ఉన్న ఆస్తులను అంటే నగదు రూపంలో వాటిని వసూలు చేసుకోగలిగిన అవకాశం ఉండే ఆస్తులను బదిలీ చేయడమే ఈ రుణాల సెక్యూరిటైజేషన్. ఈ సెక్యూరిటైజేషన్ ప్రక్రియలో ఎవరెవరు ఉంటారు అంటే, అలా సెక్యూరిటైజేషన్ చర్యను చేపడుతున్న సంస్థ ఉంటుంది, పార్టీలు అన్నమాట. ఒప్పందంలో ఈ ఇలా ఒప్పందం కుదుర్చుకునే దీంట్లో ఉండే పార్టీలు, ప్రారంభ సంస్థ లేదా సెక్యూరిటైజేషన్ను చేపట్టిన సంస్థ, అదేవిధంగా అది ఉండొచ్చు, లేదా ప్రత్యేక ఒక ఉద్దేశం కోసం కానీ ఒక సాధనం కోసం కానీ ఏర్పడిన ట్రస్ట్. ఈ సంస్థ ప్రత్యేక ఉద్దేశంతోనే నడుస్తూ ఉంటుంది, అటువంటి సంస్థ కానీ, లేదా పరపతిని శ్రేణీకరణ చేస్తూ ఏర్పడిన సంస్థ, అంటే వివిధ దశల్లో పరపతిని అందించేందుకు ఏర్పడిన సంస్థ అయి ఉండవచ్చు. ఇవి పార్టీలుగా ఉండవచ్చు. ఇవే కాకుండా ఇంకా ఇందులో ఎవరెవరు పార్టీలుగా ఉంటారంటే, రుణగ్రస్తులు, ఎవరైతే రుణాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారు. తర్వాత మరొక పార్టీని చూస్తే పెట్టుబడి బ్యాంకరు, అంటే పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నటువంటి బ్యాంకర్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఇందులో పార్టీ. అలాగే సంభావ్య పెట్టుబడిదారులు, సంభావ్య పెట్టుబడిదారులు అంటే పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండవచ్చు, వారు మనకు అందుబాటులో ఉండవచ్చు, వారు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావచ్చు అనుకున్న వాళ్లను సంభావ్య పెట్టుబడిదారులు అని అంటారు. లేదా వీళ్ళని ఏమంటామంటే సెక్యూరిటీల కొనుగోలుదారులు అని కూడా అంటాం. ఎవరైతే ఈ సెక్యూరిటీలను కొనడానికి సెక్యూరిటైజేషన్ ప్రక్రియలో ముందుకొస్తారో వారిని ఈ సంభావ్య పెట్టుబడిదారులుగా పిలిచవచ్చు. ఈ రకంగా సెక్యూరిటైజేషన్ ప్రక్రియలో మనకు రుణగ్రస్తులు ఉంటారు, పెట్టుబడి బ్యాంకర్లు ఉంటారు, సంభావ్య పెట్టుబడులు ఉంటారు, లేదా సెక్యూరిటీలను కొనుగోలు చేసే వ్యక్తులు ఉంటారు, ప్రత్యేక ఉద్దేశం కోసం ఏర్పడిన సంస్థలు, ట్రస్టులు ఉండవచ్చు, ప్రారంభ సంస్థలు అయి ఉండొచ్చు, అవి కొత్తగా ఏర్పడుతున్న సంస్థలు అయి ఉండొచ్చు, అదేవిధంగా పరపతిని శ్రేణీకరించే సంస్థలు అయి ఉండవచ్చు అన్నమాట. ఈ రకంగా ఇన్ని సంస్థలు ఇందులో పార్టీలుగా ఉండవచ్చు. నెక్స్ట్, ఈ సెక్యూరిటైజేషన్ ప్రక్రియను చేపట్టడంలో ఉండే దశలను మనం గమనిస్తే, అంటే విధానాన్ని, విధానం అన్నా ఇదే, ప్రక్రియ అన్నా ఇదే, దశ అన్నా ఇదే. రుణాల సెక్యూరిటైజేషన్ చేపట్టే ప్రక్రియలో భాగంగా మనం మొదటి ప్రక్రియ లేదా మొదటి దశను గుర్తించే దశగా చెప్తాం. మొదటి దశను, తరువాతి దశను జారీ చేసే ప్రక్రియ, అంటే సెక్యూరిటీలను జారీ చేసే ప్రక్రియ. ముందుగా ఎక్కడ అవకాశాలున్నాయి, ఎక్కడ ఎవరికి అవసరం సెక్యూరిటీలు, ఎవరు కొనుగోలు చేస్తారు, ఎవరు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, అటువంటి స్టేజీని మొదటి స్టేజ్గా గుర్తించే దశగా చెప్తాం. తరువాత దశను మనం సెక్యూరిటీలను జారీ చేసే దశగా చెప్పవచ్చు. మూడవ దశను సెక్యూరిటీలను బదిలీ చేసే ప్రక్రియ లేదా దశగా చెప్పవచ్చు. ఇక నాలుగవ దశను తిరిగి చెల్లించే ప్రక్రియ, అంటే వాటిపైన సొమ్ములను ఆయా కాలాల్లో తిరిగి చెల్లించేందుకు సకాలంలో చెల్లించే విధానం, ఆ భాగం అందులోకి వస్తుంది. చివరగా పరపతి రేటింగ్ ప్రక్రియ. ఇవి పరపతికి రేటింగ్ ఇచ్చే ప్రక్రియ అన్నమాట. అంటే ఏ సంస్థ ఇచ్చిన రుణాలకు ఏ రకమైన రేటింగ్ను ఇవ్వవచ్చో ఆ ప్రక్రియ ఇందులో ఉంటుంది. అంటే ముందు ఆస్తులను సెక్యూరిటైజేషన్ ప్రక్రియలోకి దించే ముందర ఏ సంస్థలు ఇలా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి, ఏ సంస్థలు వీటిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి వంటి వివరాలను మొదలు పెట్టే దశను గుర్తించే దశగా అంటాం. రెండవ దశను సెక్యూరిటీలను ఆ రకంగా విడుదల చేసే ప్రక్రియ. మూడవది బదిలీ చేసేది, ఎవరికి కావాలో ఆ సెక్యూరిటీలను వారికి బదిలీ చేసే ప్రక్రియ. వాటిపైన సొమ్ము చెల్లింపుల దశ. చివరి దశగా వాటికి రేటింగ్ను, అంటే గ్రేడింగ్ను, ర్యాంకును ఇచ్చే దశగా మనం చెప్పొచ్చు. వీటిని గురించి మనం విడివిడిగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. మొదటి దశ గుర్తించే దశ. గుర్తించే దశలో ఆస్తులను సెక్యూరిటైజేషన్ చేయదలిచినప్పుడు ఏ సంస్థ అయితే ఈ రకంగా ఆస్తులను సెక్యూరిటైజేషన్ చర్యను చేపట్టడానికి ముందుకు వస్తుందో దానిని ఒరిజినేటర్ అంటాం. అంటే నిజమైన సంస్థ లేదా ఒరిజినేటర్ అని పిలుస్తాం. సెక్యూరిటైజేషన్ చేయదలిచిన ఆస్తుల వివరాలను సెక్యూరిటైజేషన్ చేయబోతున్న సంస్థను మనం ఏమని పిలుస్తామంటే ఒరిజినేటర్ అని పిలుస్తాం. ఒరిజినేటర్ యొక్క ఆస్తుల్లో
వసూళ్లు, తనఖా పెట్టినవి, లీజుకిచ్చినవి, లీజుకిచ్చిన వసూళ్లు, అద్దె కొనుగోలు పద్ధతిలో వచ్చే వసూళ్లు, ఇటువంటివన్నీ ఉంటాయి. అంటే అందులో ఆస్తులు ఈ రకాలకు చెందినవై ఉండవచ్చు. అవి ఎక్కడైనా తాకట్టు పెట్టినవై ఉండొచ్చు, వసూలు నేరుగా వసూలు చేసుకునే ఆస్తులై ఉండవచ్చు, లేదా లీజుకిచ్చినవి లేదా అద్దె కొనుగోలు పద్ధతిలో వసూలు చేస్తున్న విధానం కూడా అయి ఉండవచ్చు. ఈ ఈ పద్ధతుల్లో ఏ పద్ధతిలోనైనా సరే వాటి వాటి గడువు తేదీలను బట్టి వడ్డీ రేట్లు, తిరిగి చెల్లింపు విధానాలను వివరిస్తూ సెక్యూరిటైజేషన్ ప్రక్రియను మొదలు పెట్టడం జరుగుతుంది. అంటే ఏ ఏ మొత్తాలను ఏ కాలంలో చెల్లించాలి, ఎంత వడ్డీతో చెల్లించాలి, తిరిగి చెల్లించే ఆ గడువు తేదీ వంటి వివరాలతో ముందుగా ఈ ప్రక్రియను మొదలు పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఇది గుర్తించే దశ. ఇక జారీ చేసే దశ. జారీ చేసే ప్రక్రియ విషయానికి వస్తే, ఒరిజినేటర్ సంస్థ వద్ద నుండి తీసుకున్న ఆస్తులను తక్కువ విలువ వివిధ ఆస్తులుగా మార్చి, గలిగిన ఆస్తులుగా మార్చి వాటిని వివిధ గడువు తేదీలతో సెక్యూరిటైజేషన్ చేసే విధానం జారీ చేసే విధానం కిందికి వస్తుంది. అంటే ఇక్కడ ఏ సంస్థ అయితే సెక్యూరిటైజేషన్ చేపట్టబోతుందో ఆ సంస్థ నుండి అటువంటి ఆస్తులను తీసుకొని, అంటే మీడియేటర్గా ఉన్న సంస్థ తీసుకొని వాటిని ఆయా గడువు తేదీలతో, ఆయా మొత్తాలతో, చెల్లింపు వివరాలతో సెక్యూరిటైజేషన్ ప్రక్రియను జారీ చేసి మొదలు పెడుతుంది ఈ మధ్యవర్తిత్వ సంస్థ. అవి ఏవైనా కావచ్చు, విత్త సంస్థలు కావచ్చు, అదే సంస్థ కావచ్చు. అంటే సెక్యూరిటైజేషన్ ప్రక్రియను మొదలుపెట్టిన సంస్థనే ఈ జారీ చేసే సంస్థగా ఉండవచ్చు, లేదా బ్యాంకులు, ఇతర సంస్థలు కూడా అయి ఉండవచ్చు. కాబట్టి జారీ చేసే ప్రక్రియలో భాగంగా ఏ ఏ ఆస్తులను ఎంతెంత విలువలకు విడుదల చేస్తున్నారో వాటి యొక్క చెల్లింపు గడువు తేదీలు, వాటి యొక్క వడ్డీ వివరాలు అన్నింటినీ చూపుతూ ఈ ప్రక్రియను, సెక్యూరిటైజేషన్ను, సెక్యూరిటీలను జారీ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఈ రకంగా రెండవ దశను చేపట్టడం జరుగుతుంది. ఇక మూడవ దశను గమనిస్తే సెక్యూరిటీల బదిలీ దశ. బదిలీ దశలో ఈ రకంగా ఎంచుకున్న ఆస్తులు ఏవైతే సెక్యూరిటీకి సెక్యూరిటైజేషన్ ప్రక్రియలో కేటాయించబోతున్నారో ఆ ఆస్తుల సెక్యూరిటైజేషన్ నిమిత్తం అవన్నీ కూడా మరొక సంస్థకు బదిలీ చేయడం జరుగుతుంది. ఇంతకుముందే అనుకున్నాం మనం, నేరుగా ఆ సంస్థనే ఈ పని చేయవచ్చు, లేదా మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా వీటిని జరపవచ్చు. అటువంటి సంస్థలకు వీటిని ముందుగా బదిలీ చేయడం జరుగుతుంది. ఏ ఏ ఆస్తులను అయితే సెక్యూరిటైజేషన్ ప్రక్రియలో చేపట్టబోతున్నామో, విడుదల చేయబోతున్నామో,